ప్రస్థానం తర్వాత మళ్ళీ మీకు సినిమాలు రావడానికి కొంచెం అన్నా ఇబ్బందులు పడ్డారా స్టోరీలు పట్టుకొని అందరి దగ్గర ఫస్ట్ ప్రస్థానం అయిన తర్వాత నో 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 ప్రస్థానం అయిన తర్వాత దెర్ వస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే అండ్ కానీ అడరో సురేజ్ స్టిల్ నేను ఈరోజు కూడా బాగా ప్రేమించే కదా అవును సార్ అది ఎగ్జిక్యూషన్ లోనూ ప్రాసెస్ లోనూ దానికి కావాల్సిన విజువల్ పొయిట్రీ దానికి కావాల్సిన ఇది అది అందుకోలేకపోయింది అంటే అంటే అది బేసిక్ అట్మాస్ఫియర్ చెడిపేసింది ఆ సినిమాని ప్రొడక్షన్ అట్మాస్ఫియర్ అనేది అంటే సార్ మీ సినిమాలో డైలాగులు మన జీవితం అంటే ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఒక సిచువేషన్ లో గుర్తు చేస్తేనే ఉంటాను సార్ డైలాగ్ అనేది అలాగే ఉద్దేశం మనం ఆటో నగర్ సూర్య గురించి మాట్లాడుకుంటే నా నాచేత గారు డైలాగ్ చెప్తారు నా ప్రపంచంలో మాటకి మాట దెబ్బకు దెబ్బే సమాధానం అని సో అది చాలా మంది ఒక్కొక్కళ్ళ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు నేను ఇది అని చెప్పి పది మందికి అంటే అది అందులో పెద్ద వేదాంతం ఏం లేదు అంటే అక్కడకి వచ్చిన ఒక రౌడీ గాడికి ఒక బలమైన సమాధానం ఇవ్వాలి అప్పటివరకు తన పని తను చూసుకుంటున్నాడు మీద చేస్తే అరే నువ్వు చేయస్తే నేను కూడా చేస్తాను వాడి లాంగ్వేజ్ లో చెప్పాలి కాబట్టి చెప్పిన మాటది సో దాన్ని కొంచెం అందంగా ఒక చిన్న ఫోనిటిక్ గా చెప్దామని చెప్పింది అంతే అదే సార్ సో అదెలా సార్ అదెలా కుదిరింది నాగచైతన్య గారు సమంత గారు జోడి ప్రస్థానం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ప్రతి హీరోకి ఇంట్రెస్ట్ ఉంది వర్క్ చేయాలని ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కొత్త కొత్తది కాబట్టి ఆ ట్రీట్మెంటు ప్రెజెంటేషన్ కొత్తది కాబట్టి అది అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటున్నారు సో ఆ టైంలో ఐ థింక్ చైతన్య అంటే స్టోరీ తీసుకెళ్ళిన ప్రతి చోట కొన్ని బడ్జెట్ ఇష్యూస్ రావడం కొన్ని చోట్ల కొన్ని చోట్ల విజయవాడ అంటే ఒకవేళ ఏమైనా గొడవలు వస్తాయేమో అండ్ అదే టైంలో రాముగారు బెజవాడ ఇల్ సినిమా తీస్తున్నారు అది ఫుల్ ఆన్ కాంట్రవర్షియల్గా వెళ్తుంది ఏది దీనిలో బట్ నా క్యాన్వస్ బెజవాడే కానీ నా ఫోకస్ అంతా ఆటోనగర్ దాని లోపల ఒక బేసిక్ ఫండమెంటల్ హ్యూమన్ వెల్ నా స్టోరీ ఎలిమెంటే వేరు అదే అది బెజవాడని కూడా అటోనగర్ సూర్య బెజవాడనా అనాల్సి వస్తుంది రైట్ సో స్టిల్ ఆ పైన ఉన్న స్కిన్ చూసి జనాలు విచ్ డజంట్ అపియర్ డజెంట్ డజంట్ మ్యాటర్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో కొంచెం భయపడిన హీరోలో ఉన్నారు సో అలా ఆలోచిస్తున్న టైంలో చైతన్య పూర్తిగా కథ విన్నగానే చేయాలని గ్రీన్ ఇవ్వడంతో ఆ సినిమా చైతన్య చూడాలి సో ఏం సార్ ఎక్స్పీరియన్స్ ఏంటి నాగ చైతన్య గారితో సమంత గారు ఎలా ఉంటారు వాళ్ళిద్దరు బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఎస్పెషలీ చైతన్య ఈవెన్ మోర్ క్లోజ్ ఈవెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఈవెన్ టుడే టుడే వి కేర్ ఫర్ ఈచ్ అదర్ అండ్ వీ వీ విష్ ఈచ్ అదర్ లాడ్ ఆఫ్ కెరియర్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ సో వెరీ స్వీట్ గాయ్ అండ్ అండ్ చైతన్య అమీర్ ఖాన్ బాంబే నుంచి రావడంతో మీకు అర్థమైంటుంది సచే సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ ఐ రియలీ అడ్మైర్ హిమ్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సో సమత గారితో నాగచైతన్య గారితో జరిగిన ఒక ఫన్ ఏదైనా ఒక సిచ్యువేషన్ మాతో షేర్ చేసుకోగలరా అంటే ఆ సెట్లో అంటే ఏదైనా ఫన్నీగా అని ఎప్పుడు ఫన్నీగా ఉండేది ఎంటైర్ లొకేషన్ యూస్ టు బి వెరీ ఫన్నీ ఓకే ఆల్ బిట్వీన్ త్రీ ఎఫర్స్ ఇట్ వాజ్ వీ యూస్ టు క్రాక్ జోక్స్ వీ యూస్ టు ఎంజాయ్ సో ఐ ఐ క్యాంట్ Pinpoint a particular uh, incident. <laughs> Ghani. Okay. And and Surya, I think, after a long time, production suffered, uh, release in Taravata, they uh, uh, Both of them took me out uh, for dinner, and I really remember that uh, how they were, like, you know, in a way consoling me in the sense, don't worry about uh, the numbers, the movie has its spirits, it will live its life. అని చెప్పడం సో ఇట్ వాస్ వెరీ హార్ట్లీ ఎక్స్పీరియన్స్ అంతే సో ఎలా అనిపిస్తుంది సార్ సో సమంత గారితో వర్క్ చేశారు నాగచైతన్య గారితో వర్క్ చేశారు వాళ్ళిద్దరూ కూడా డే బై డే అలా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ యాక్టింగ్ పరంగా సో బిజినెస్ పరంగా అలా ముందుకెళ్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది ఐఎమ్ ఇట్స్ గ్రేట్ థింగ్ ఐ మీన్ సో మీరు డైవర్స్ గురించి మాట్లాడుతున్నారు ఓపెన్ గా మాట్లాడండి సో వాట్ లేదు ఇబ్బంది లేదు కూడా ఇబ్బంది లేదు కాదు సి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ ఇండివిజువల్ టేస్ట్ అండ్ ఇండివిజువల్ దిస్ థింగ్ అవి మ్యాచ్ అయిన రోజులు మనం ఫ్రెండ్స్గా ఉంటాం అది దాటి హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు ఒక్కసారి అది అది కూడా దాటి మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు మళ్ళీ ఎ ఇట్స్ లైఫ్లో ఒక భాగం నా తెలిసి మీరు అనుకుంటున్నట్లు కాకుండా నా సెట్లో అటోన సూర్య సెట్లో ఎటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు కూడా అలాంటి ఫ్రెండ్స్గానే ఉంటారు ఓకే సో ఆ మెచ్యూరిటీ ఇద్దరికి ఉంది అండ్ ఇద్దరూ వెరీ రెస్పెక్ట్ఫుల్ పీపుల్ విత్ टुవర్డ్స్ ఈచ్ అదర్ సో ఐ థింక్ దేర్ బ్యూటిఫుల్ పీపుల్ వేరెవర్ ఐ సీ వి విల్ కనెక్ట్ అండ్ విల్ సర్ నాకు రియల్లీ నాకు ఉద్దేశమే లేదు వాళ్ళ గురించి నాకు కొంచెం అలా అనిపించింది ఫోకస్ ఫోకస్ అక్కడ ఉండే సర్ అంటే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ప్రతి డైరెక్టర్కి అబ్బా ఈ సినిమా నేను చేశా అని ఒక ఫీల్ ఉంటుంది అబ్బా ఈ సినిమా నేను అనవసరంగా చేశాను అని ఒక ఫీల్ ఉంటుంది అలా మీకు ఏమన్నా ఉందా సినిమా ఏమన్నా ఐమ్ ప్రౌడ్ ఆఫ్ వెన్నెల ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ప్రస్థానం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆటోనో సూర్య స్క్రిప్ట్ నాట్ ద వే ఇట్ వాజ్ అగైన్ అది కూడా నా చేతిలో లేకుండా చేసింది ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ రిపబ్లిక్ మీనింగ్ ఎనీ డే ఐ విల్ సే ఐఎమ్ రిపబ్లిక్ డైరెక్టర్ గోయింగ్ ఫార్వర్డ్ అన్టిల్ ఐ ఐ మేక్ సంథింగ్ దట్ దట్ సాటిస్ఫైస్ మీ ఈవన్ మోర్ ఇన్ బిట్వీన్ డెఫినెట్లీ ఐ రిగ్రెటెడ్ మేకింగ్ దోస్ టు రీమేక్స్ వన్ వన్ ఈజ్ వన్ ఇన్ హిందీ అండ్ వన్ ఇన్ తెలుగు ఇన్ఫ్యాక్ట్ ఐ ఐ షుడ్ నాట్ డూ రీమేక్స్ రీమేక్స్ చేయడం అనేది చేయడంతో రీమేక్స్ మీ రీమేక్స్ వైపు వెళ్ళినప్పుడు నా క్రియేటివ్ ఎనర్జీస్ చాలా లోలో ఉంటాయి అనేది రియలైజ్ అయ్యాను నేను ఈ రెండింటి జర్నీలోను అండ్ ఎవరైనా ఎలా అయినా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వన్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే నా మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది క్విక్గా అన్లెస్ ఐఎమ్ క్రియేటివ్లీ డ్రిన్ ఐ క్యాంట్ డెలివర్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాక్ట్ఫుల్ దట్ మ్యాటర్స్ టు ఆల్ ఆఫ్ హస్ సో దట్ దోస్ టు ఐ డెఫినెట్లీ అంటే కొంతమందికి మాటిచ్చి సో ఆ మాట వెనక్కి తీసుకోలేక అట్టంగా సినిమాలు చేయటం అలా ఇప్పుడు ఏం జరిగిందా సార్ మీ లైఫ్లో జరిగిన కాదు అండ్ ఐ వెన్ ఐ సి బేసిక్గా నేను కొంచెం టైం తీసుకోవాల్సింది ఆటోన సూర్య అయిపోయిన తర్వాత ఆటోన సూర్య అయ్యాక యూఎస్కి వెళ్ళాను జూలైలో సినిమా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కొంచెం కొంచెం ఓపెన్ అవుతున్నాయి కాల్స్ అని కూడా ఎందుకంటే ఆటోనోనిక్ సూర్య కూడా అది ఆ నిజాన్ని చూశారు ఇండస్ట్రీ అంతా కూడా ఇది ప్రొడ్యూసరు ఇష్యూస్ వల్ల ఈవెన్ దో పది పదకొండు కోట్లే ఇన్వెస్ట్ చేసి తీసిన సినిమా ఎక్కువ బర్డన్ ఫైనాన్షియల్ బర్డన్ దాని మీద పడి అది బయటికి వెళ్ళడం వల్ల జరిగిన రిజల్టే కానీ యాజ్ అ డైరెక్టర్ హీజ్ అ కమిటెడ్ డైరెక్టర్ అనే రెస్పెక్ట్ అందరికీ ఉండేది ఇండస్ట్రీలో బట్ ఈ లోపల ఏంటంటే క్విక్గా ఒక రీమేకు ఎంతో అంత డబ్బులు వస్తుంది ప్లస్ అది అయిపోయిన తర్వాత మనం ఒరిజినల్ స్టోరీస్కి వెళ్ళొచ్చు దానిలో కూడా ఏదో ఆ కథను కూడా మనం స్క్రీన్ ప్లే మనం ఏదో చేయొచ్చు కొంచెం కన్వీన్సింగ్గా అనే పిచ్ అనే పిచ్ వస్ వచ్చింది సరే ఒక సరే మరీ బి చేసేద్దాం అనే ఒక డిసిషన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ ఓన్లీ మాట ఇచ్చిన తర్వాత దేర్ వాజ్ అ హ్యూజ్ ఆఫర్ బిగ్ ఆఫర్ ఎ బిగ్ ప్రాజెక్ట్ ఆఫర్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది నేమ్స్ వెరీ బిగ్ బిగ్ ఆపర్చునిటీ

అంత గొప్ప డైరెక్టర్ని కూడా కాదు నేను రైట్ సో సీరియస్లీ నో నో సీరియస్లీ అది చాలా చాలా పెద్ద తప్పు అంటే ఇప్పుడు వెనక్కి వెళ్తే నేను నాకు ఆ పదవి మరీ తిరిగి వస్తే ఆ తప్పు చేయను